కూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ ఓబలేషు మాట్లాడుతూ కోవిడ్ కేసులు ఇటీవల ఎక్కువయ్యాయన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే మంగళవారం నుండి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు నిత్యావసర వస్తువులు ఇతర దుకాణాలు ఉంటాయన్నారు. ఔషధ దుకాణాలు, పాల డైరీలు, టిఫిన్ దుకాణాలు మాత్రమే సాయంత్రం వరకు ఉంటాయన్నారు. కోవిడ్ నిబంధనలు ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ మొదలై కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా కూడూరు పట్టణంలో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువగా వస్తుండడం, దురదృష్టవశాత్తు మరణాలు కూడా సంభవిస్తూ ఉండడంతో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జేసీ డెవలప్మెంట్ గారి యొక్క సూచనల మేరకు స్థానిక పరిస్థితులను బట్టి స్థానికంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించున్నారు. కాబట్టి ఇప్పటికే కోవిడ్ బిహేవియర్ సంబంధించి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని చెప్పి, తరచు శానిటైజ్ చేసుకోవాలని చెప్పి వివిధ మీడియా ద్వారా, అదేవిధంగా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా, ఫ్లెక్సీల ద్వారా తెలియజేసి ఉన్నాము.